4-5 రోజులుగా ఎక్కడ చూసినా ఎవరిని కదిలించినా ఒకటే టాపిక్, అదే సమంత నాగచైతన్య పెళ్ళేమో. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ వారి గురించి మాట్లాడుకోవడంలో బిజీ అయిపోయారు. ఏమాయ చేసేవై సినిమాతో మన హృదయాల్ని కొల్లగొట్టిన జంట నిజ జీవితంలో కూడా ప్రేమ జంటగా మారడం, ఆ సినిమాలో లాగా ఒక హిందూ క్రిస్టియన్ పెళ్లి చేసుకోవడం చాలా థ్రిల్లింగ్గా ఉంది కదా. అందుకే ఎన్నో సెలబ్రిటీల పెళ్ళిళ్ళు జరిగినా ఆ ఒక్కరోజే ఉండే హడావిడి వీళ్లకు మాత్రం గత వారం రోజులుగా ఉంటూనే వస్తోంది. వీళ్ళ గురించి మామూలు జనాలు మాట్లాడుకోవడమే కాదు, ఎంతోమంది సెలబ్రిటీస్ కూడా వారి జంట గురించి మాట్లాడడం, వారికి అభినందనలు తెలియజేయడం వంటివి చేస్తున్నారు. వీళ్ళ పెళ్లి ఫోటోలలో ఓ వ్యక్తి ప్రముఖంగా కనబడుతున్నాడు. అతను సమంతకి చాలా దగ్గర మనిషి అని అర్థమవుతోంది. ఆ వ్యక్తి మరెవరో కాదు, సమంత మేనేజర్ మహేంద్రబాబు. ఇండస్ట్రీకి వచ్చి 8 ఏళ్ళవుతున్నప్పటికీ గత 5 ఏళ్లుగా సమంత వ్యవహారాలను ఈయనే దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇతను ఒకనొక ఇంటర్వ్యూలో సమంతను తన కూతురు లాంటిది అని చెప్పుకున్నాడు. సమంత సినిమా వ్యవహారాలు, రెమ్యునరేషన్, ఇలా సినిమాకి సంబంధించిన ఏ వ్యవహారాలైనా ఇతనే చూసుకుంటాడు. స్టోరీ విషయంలో తప్ప మిగతా విషయాలలో సంబంధం లేనట్లు ఉంటుందట సమంత. సమంత చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని, తన మూడ్ ఎలా ఉన్నా తనతో మాత్రం చాలా కూల్గా ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో మహేంద్రబాబు చెప్పుకొచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.